ఆర్టీసీని గవర్నమెంట్ జగిత్యాల జిల్లా విభజించేటప్పుడు ఉమ్మడి కరీంనగర్
జిల్లా ఉన్నప్పుడు మనకు జగిత్యాల బస్ డిపోలో 136 బస్సులు, మన జగిత్యాల జిల్లా ఏర్పడ్డాక 130 బస్సులు ఉన్నాయి ఇప్పుడు. అంటే మనకు 6 బస్సులు తగ్గిపోయినాయి. మనకు రవాణా సౌలభ్యం మన గంగావరం నుండి నిర్మల్ కానివ్వండి, కడెం కానివ్వండి, ఆ రూట్లో మనం ఒక 6 బస్సులు పెట్టడం జరిగింది. ఆ 6 బస్సులు పెడితే మిగతా పల్లె వెలుగులు మిగతా గ్రామాలకు పల్లె బస్సులను మనం రద్దు చేయడం జరిగింది. మనకు అప్పుడున్న జనాభా కంటే ఇప్పుడు జిల్లా అయినంత ప్రయాణికుల సంఖ్య సుమారు 27,000 జనాభా పెరిగింది. మనకు ప్రయాణికుల సంఖ్య నిత్యం రోజువారీది, కానీ మనకు దినదినకుండా ప్రతి బస్సు లోపల 100 మంది నుంచి 150-140 మనకు విద్యాలయాలు నడిచినప్పుడు 200 మంది బస్సులు మన బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి ఒకవేళ దీన్ని ప్రైవేట్లో వెళ్ళి ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మరింత దిగజారిపోతూ ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆపరేటర్ అనే వ్యక్తి లాభం ఉన్న రూట్లో నడతాడు, నష్టం వచ్చే రూట్లో అతను నడపలేడు. కాబట్టి మన ఆర్టీసీని తక్షణం విలీనం చేసి, ప్రభుత్వంలో కూడా విలీనం చేసి, మరి బస్సుల సంఖ్య కొనుగోలు చేసి సామాన్య ప్రయాణికానికి, విద్యార్థి లోకానికి, ఈ అందరికీ మనం మంచి ఉచిత మంచి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన ఇప్పుడు ఇందాక మన శ్రోతలు మిత్రులు అన్నట్టు మనకు KG-2 PG విద్య, KG-2 PG వరకు ప్రతి విద్యార్థికి ఉచిత బస్ పాస సౌకర్యం కల్పించాలి. వాస్తవంగా గ్రామాల వంటి అనగారిన పిల్లలు చాలా బీద కుటుంబాలు ఉంటున్నారు, కాబట్టి వారందరికీ ఉచిత సర్వీసులు కల్పించాలని